వెల్కమ్ టు డాక్టర్స్ అడ్వైస్. ఈ రోజు మనతో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అర్చన గారు. సో లెట్స్ డాక్టర్. హాయ్ మ్యామ్. హాయ్, ఎలా ఉన్నారు? మ్యామ్, ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఆర్థరైటిస్ అనేది ఏంటంటే బేసిక్ గా జాయింట్ ఇన్ఫ్లమేషన్. ఎక్కడైతే మనకి జాయింట్ ఎఫెక్ట్ అవుతుందో, అంటే అది వెయిట్ బేరింగ్ జాయింట్ కావచ్చు, స్మాలర్ జాయింట్స్ కావచ్చు, దానికి ఇన్ఫ్లమేషన్ రావటాన్ని మనం ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. బేసిక్ గా ఈ ఆర్థరైటిస్ లో ఏంటంటే చాలా రకాలైన ఆర్థరైటిస్ ఉంటాయి. అంటే మోర్ దాన్ మెడికల్ గా తీసుకోవాలి అనుకుంటే మోర్ దాన్ 200 టైప్స్ ఆఫ్ అన్ ఆర్థరైటిస్ అనేది మన క్లినికల్ గా ఉంది. కాకపోతే రెగ్యులర్ గా మనకు వచ్చే కేసెస్ దాదాపు ఒక 5 to 10 టైప్స్ ఆఫ్ అన్ ఆర్థరైటిస్ అనేది ఉంటాం. మ్యామ్, ఎక్కువగా హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఎలాంటి కేసెస్ వస్తుంటాయి? సో ఇవి కాంప్లికేటెడ్ ఆ? యా, ఎలాంటి కేసెస్ అంటే నార్మల్ గా మనకి ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏజ్ రిలేటెడ్ వల్ల నీస్ అరిగిపోవటం, అంటే డిజెనరేషన్ ఉంటుంది కదా, సో ఆస్టియో ఆర్థరైటిస్ కేసెస్ వస్తూ ఉంటాయి. ఆటో ఇమ్యూన్స్ లైక్ రుమటైడ్ ఆర్థరైటిస్ కేసెస్ మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. మెటబాలిక్ డిజార్డర్ లైక్ యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతున్నప్పుడు వచ్చే ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్. ఈ మధ్య కాలంలో మిడిల్ ఏజ్ గ్రూప్ లో చాలా మందిలో గౌటీ అనేది వినబడతా ఉంది. సో గౌటీ ఆర్థరైటిస్ వస్తుంది. తర్వాత ఎనీ పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అనేది వస్తుంది. అండ్ సోరియాటిక్ ఆర్థరైటిస్, ఏదైతే చర్మ వ్యాధి అనేది ఒకటి ఉంటుంది కదా, ఆటో ఇమ్యూన్ లో సోరియాసిస్ ఇస్ అ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అనమాట దానికి. సో అది బాగా స్టెరాయిడ్స్ సప్రెస్ చేసినప్పుడు విల్ గెట్ ద సోరియాటిక్ ఆర్థరైటిస్. సో అలాంటి కేసెస్ మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇవి కాకుండా స్పైనల్ ఆర్థరైటిస్ లైక్ సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ, లంబార్ స్పాండిలైటిస్ కానీ, సయాటిక కానీ, యాంకలైజింగ్ స్పాండిలైటిస్ లాంటి కేసెస్ మనకి హోమియో కేర్ లో ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా వచ్చే కేసెస్. డిపెండ్స్ ఆన్ ద కేసును బట్టి, అంటే వాళ్ళకి ఏజ్ గ్రూప్ ని బట్టి, వాళ్ళ యొక్క అంటే టైప్ ఆఫ్ అన్ ఆర్థరైటిస్ ని బట్టి విల్ గివ్ ద ట్రీట్మెంట్స్. మ్యామ్, వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? లైక్ కంప్లీట్ రికవరీ అనేది ఉంటుందా? ఆర్థరైటిస్ లక్షణాలు అనేది ఏంటంటే బేసిక్ గా టైప్ ఆఫ్ అన్ ఆర్థరైటిస్ ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ తీసుకున్నాము, దీనిలో ఏంటంటే మోకాలు అనేది అరిగిపోతూ ఉంటుంది కాబట్టి మనకి మోకాల దగ్గర బాగా నొప్పి రావటం, తర్వాత కాలు చాపాలంటే ఇబ్బంది, ఫోల్డ్ చేయాలంటే ఇబ్బంది, మెట్లెక్కి దిగినప్పుడు మనకి క్రాక్లింగ్ కైండ్ ఆఫ్ సౌండ్స్ వస్తూ ఉంటుంది, క్రెపిటిస్ లాంటిది రావటము, అట్ ద సేమ్ టైం ఎక్కువ నడిచినప్పుడు ఆ పెయిన్ అనేది విపరీతంగా ఉంటూ వాపు వస్తుంది, సోలన్ నీజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు మెట్లు ఎక్కాలన్న ఇబ్బంది పడుతూ ఉంటారు, దిగాలన్న ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫస్ట్ పడుకొని మార్నింగ్ లేసినప్పుడు ఫస్ట్ మూమెంట్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, కంటిన్యూస్ మూమెంట్ కొంత తగ్గుతూ ఉంటుంది. సో దట్ ఈస్ అన్ ఆస్టియో ఆర్థరైటిస్ లో ఉండే లక్షణాలు. అదే రుమటైడ్ లో తీసుకుంటే ఏంటంటే వెయిట్ బేరింగ్ జాయింట్స్ అనేవి కాకుండా ఫస్ట్ చిన్న చిన్న జాయింట్స్ అంటే ఇంటర్ఫాలింగల్ జాయింట్స్ కానీ, రిస్ట్ జాయింట్ కానీ, మణికట్టు కావచ్చు, ఎల్బోస్ కావచ్చు, తర్వాత టోస్ కావచ్చు, యాంకిల్ కావచ్చు, ఇలా చిన్న చిన్న జాయింట్స్ నుంచి మనకి మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వడము, తర్వాత వెయిట్ బేరింగ్ జాయింట్స్ లైక్ నీస్ కావచ్చు, తర్వాత హిప్ కావచ్చు, ఇలా ఎఫెక్ట్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. ఇందులో ఏంటంటే ఇది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి అంటే ఓన్లీ జాయింట్స్ మాత్రమే కాకుండా ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా, అంటే లివర్ ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత నార్మల్గా అన్ని ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది, హెయిర్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే జాయింట్ పెయిన్స్తో కాకుండా మనకి జాయింట్ స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది, జాయింట్ డిఫార్మిటీ అంటే చేతులు అనేది వంకర పోవటం, అది కూడా పర్మనెంట్ డిజేబిలిటీ అయిపోతుంది, కాలు టోస్ అనేది వంకర పోవటము, తర్వాత చేతులు మనకి ఈవెన్ నీస్ కూడా నాక్ నీస్ లాగా అవ్వటము, తర్వాత నడక అనేది కంప్లీట్గా మారటము, టెంపరేచర్ బాడీ టెంపరేచర్ అనేది కొంత మోర్ దాన్ 99-100 కంటిన్యూస్గా మెయింటైన్ అవుతూ ఉండటం, ఏదైతే జాయింట్ ఎఫెక్ట్ అవుతుందో అక్కడ కొంచెం స్వోలెన్తో పాటుగా అంటే వాపుతో పాటుగా రెడ్నెస్ ఉంటుంది, కంజెషన్ లాగా ఉండటము, విపరీతమైన నొప్పి అనేది మన రుమటైడ్లో చూస్తూ ఉంటాం. డెఫినెట్లీ అంటే ఉన్న ఆర్థరైటిస్ లో తీసుకుంటే రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది కొంచెం లాంగ్ టర్మ్ ట్రీట్మెంటే తీసుకోవాలి. ఎందుకంటే ఇది చిన్న వాళ్ళ నుంచి ఎవరికైనా రావచ్చు, మిడిల్ ఏజ్ నుంచి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కూడా వస్తూ ఉంటుంది. అండ్ ట్రీట్మెంట్ పరంగా కూడా కొంత లాంగ్ టర్మ్ లో ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ఆర్ఏ ఫ్యాక్టర్ ఎంత ఉంది, ఆ లెవెల్స్ ని బట్టి వాళ్ళకి ఎందుకు వచ్చింది, మెడికేషన్ వాడు మా దగ్గరికి వచ్చారా, డైరెక్ట్ గా వచ్చారా అనే దాన్ని బట్టి కూడా ప్రొలాంగ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. కానీ దీనికి కూడా హోమియో కేర్ ఏంటంటే మనకి 80% కేసెస్ అనేది కంప్లీట్ గా రికవరీ అవ్వడము, ఈ స్టెరాయిడ్స్ వాడాల్సిన అవసరం లేకుండా, వయసులో వాళ్ళ హెచ్సిక్యూస్, హోల్ బై పోలిట్రాక్స్ అనేది లేకుండా, జాయింట్ స్టిఫ్నెస్ తో పాటుగా సింప్టమ్స్ ఏవైతే ఉంటాయో అవి నార్మలైజ్ అవుతూ ఇంటర్నల్ ఆర్గాన్ డ్యామేజ్ ఏమైనా ఉందా క్లియర్ ఆఫ్ అవ్వడం, లేకపోతే అక్కడికి ఆపేయడం అనేది జరుగుతుంది. సో మ్యామ్, మన హోమియో కేర్ ఇంటర్నేషనల్ లో దీనికి ఎలాంటి చికిత్స అందిస్తున్నారు మీరు? హోమియో కేర్ ఇంటర్నేషనల్ లో మనకి ఏంటంటే బేసిక్ గా మనకి ఇచ్చే దాంట్లో ఎనీ హోమియోపతిలో మనకి పెయిన్ కిల్లర్స్ అనేది ఏమి ఉండదు, స్టెరాయిడ్స్ అనేది ఏమి ఉండదు. ఎస్పెషల్లీ మేము హోమియో కేర్ లో ఇచ్చేది సపరేటెడ్ ఫార్ములా బేస్డ్ కాబట్టి డిపెండ్స్ ఆన్ ద కేసును బట్టి, అంటే వాళ్ళకి ఏ ఆర్థరైటిస్ ఉంది,
వాళ్ళకి అంటే ఏ ఏజ్ గ్రూప్ లో వచ్చింది, తర్వాత వాళ్ళ యొక్క సింప్టమ్స్ ఏ రకంగా ఉన్నాయి, ఎటువైపు సైడ్ ఎఫెక్ట్ అవుతుంది, సింగిల్ జాయింట్ ఎఫెక్ట్ అవుతుందా లేకపోతే మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయా, ఇఫ్ నీడెడ్ ఏమైనా అవసరం ఉంటే మాకు ఈ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఆర్థిటీస్ ఉంది కంపల్సరీగా ఆర్ఎఫ్ ఎఫెక్ట్ చూపిస్తాము, అంటే సిసిపిసిపికే లెవెల్స్ అనేది చేయించడం. సో దాన్ని బట్టి విల్ డిపెండ్స్ ఆన్ ద లెవెల్స్ ని బట్టి వాళ్ళ సింప్టమ్స్ ని బట్టి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మెడిసిన్స్ ఇచ్చేసి ఆపేయడం అని కాకుండా మంత్లీ వైజ్ గా కూడా రివ్యూస్ ఉంటాయి, ఎలా ఉంది పేషెంట్, ఎలా ఉన్నారు, ప్రాపర్ గా తగ్గుతుందా లేదా, మేము అనుకున్న మోడ్ ఆఫ్ హెరింగ్స్ లో తగ్గుతుందా లేదా అనేది కూడా చూడటం. దాంతో పాటుగా ఇఫ్ ఎన్ కేస్ వాళ్ళు వేరే మెడికేషన్ వాడు మా దగ్గరికి వస్తే కనుక దాన్ని మెల్లమెల్లగా టేక్అవుట్ చేస్తూ కంప్లీట్ గా జీరో చేయటం. అంటే ఫస్ట్ మంత్ ఆఫ్ మెడికేషన్ తో కూడా ఈవెన్ స్టీరాయిడ్స్ అనేది కంప్లీట్ గా ఆపిన కేసెస్ మనకి హోమియో కేర్ లో ఉన్నాయి. అండ్ తర్వాత కొన్ని ఏంటంటే 2-3 నెలల తర్వాత ఆపుతూ ఉంటాం, డిపెండ్స్ ఆన్ ది సివియారిటీ. ఏదైనా సిమ్టమాటిక్ గా ఫస్ట్ అనేది మనకి ఇంప్రూవ్మెంట్ కలగడంతో పాటుగా కంప్లీట్ గా ఈ ఆర్థరైటిస్ అనేది అంటే ఈ ఆర్ఏ లెవెల్స్ అనేది కంప్లీట్ గా నార్మలైజ్ అవ్వటం, అట్ ద సేమ్ టైమ్ ఈ ఇంటర్నల్ గా ప్రాబ్లమ్స్ ఏవైతే చెప్తూ ఉన్నానో అవన్నీ నార్మలైజ్ అవుతూ మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్టన్ స్పాన్ ఆఫ్ టైమ్ లో మెడిసిన్స్ వాడమని చెప్తాం, డిపెండ్స్ ఆన్ ద ఆర్థరైటిస్. ఇప్పుడు ఓయే ఉందనుకోండి, ఈ 6 మంత్స్ టు 1 ఇయర్ డిపెండ్స్ ఆన్ ద కేసును బట్టి వాడమని చెప్తాం, అది వాడిన తర్వాత జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. అంతేగాని మళ్ళీ మెడిసిన్స్ వాడేసాం కదా అని చెప్పేసి మళ్ళీ ఇష్టం వచ్చిన బరువు పెరిగిపోవటం, ఈ డెఫిషియన్సీస్ అనేది కాల్షియం విటమిన్ డి ఇవన్నీ ఉన్నాయా లేదా చూసుకుంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. అండ్ అందుకని ఫస్ట్ మంత్ ఆఫ్ మెడికేషన్ లో కూడా మేము చెప్తాం ఇలా వాడాలి, ఇలా ఉండాలి, ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి. ఈవెన్ పోస్ట్ మెడికేషన్ తగ్గిపోయిన తర్వాత కూడా మీ వెయిట్ మెయింటైన్ చేయాలి, ఈ కాల్షియం విటమిన్ డి బి12 డెఫిషియన్సీస్ లేకుండా చూడాలి, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ లేకుండా చూసుకోవాలి, ఫుడ్ ఏదైతే అవాయిడ్ చేయాలి, మినిమం ఫుడ్ ఏ ఉంటుంది, పెద్దగా ఏమి ఉండదు, ఎక్కువగా చెప్తాం కదా పులుపు కానీ టమాటా కానీ లేకపోతే ఆలుగడ్డ వాతం చేసేవన్నీ తగ్గించమని చెప్తా. ఈవెన్ పోస్ట్ మెడికేషన్ కూడా అది తగ్గించండి అని చెప్తుంటారు. ఇఫ్ నీడెడ్ కొన్ని ఎక్సర్సైజెస్ కూడా చెప్పడం జరుగుతుంది వాళ్ళకి, ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంటే మళ్ళీ 15 డేస్ కి మెడిసిన్ చేంజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఏది ఏమైనా డిపెండ్స్ ఆన్ ద కేస్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సివియారిటీని బట్టి ఎలాంటి అలోపతిక్ మెడికేషన్స్ అవసరం లేకుండా కంప్లీట్ స్టీరాయిడ్స్ అనేది జీరో చేస్తూ మెడిసిన్స్ మీదనే ఉంటే కంప్లీట్ రికవరీ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మా డాక్టర్స్ అడ్వైస్ ఛానల్ కి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ డాక్టర్స్ అడ్వైస్. విల్ బి కవరింగ్ ఆల్ టాపిక్స్ విచ్ కామన్లీ ఎఫెక్ట్ పేషెంట్స్ on a day-to-day basis. For more this type of doctor advices or opinion or any other things, దయచేసి డాక్టర్స్ అడ్వైస్ ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ డాక్టర్స్ అడ్వైస్. 10 మందికి ఉపయోగపడేలాగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.